ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టార్ నుంచి యంగ్ హీరో వరకు అందరికీ ట్యూన్స్ ఇస్తూ బిజీ అయిపోయారు. ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలు ఎప్పుడు చేయలేదు. ప్రస్తుతం కలిసొచ్చిన స్టార్ మూవీకి ట్యూన్స్ ఇచ్చే పనిలో ఉన్నారు కీరవాణి. గోస్ట్ ఫ్లాప్ తర్వాత దాదాపు 7 గ్యాప్ తీసుకుని నాసామిరంగా అనే రగ్డ్ అండ్ రస్టిక్ మూవీ చేస్తున్నాడు నాగార్జున. ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియోలో ఊరమాస అవతార్ లో కనిపించాడు మన్మధుడు. వర్మ నుంచి లారెన్స్ వరకు ఎంతో మంది న్యూ టాలెంట్ ను పరిచయం చేసిన నాగ్ నాసామిరంగాతో కొరియోగ్రాఫర్ విజయ్ పిన్నికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. మలయాళ హిట్ పోరించు మరియం జోస్ మూవీ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ వర్గాల్లో చెప్పుకుంటున్న చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా చెప్పలేదు. నాసామిరంగ కోసం కీరవాణి ట్యూన్స్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఫైనలైజ్ అయిన ట్యూన్స్ ను రికార్డ్ చేస్తున్నారట. నాగార్జున కీరవాణిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ల కలయికలో కమర్షియల్ మూవీస్ తో పాటు అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ వచ్చాయి. నాగ్ కీరవాణి కాంబోలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అల్లరి అల్లుడు, వారసుడు, గరాన బుల్లాడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం హిట్స్ కు కీరవాణి మ్యూజిక్ ప్లస్ అయింది. గ్యాప్ తర్వాత నాసామిరంగా అంటూ ఈ హిట్ కాంబోలో కలిసింది. నాగ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ తీసుకొచ్చిన సోగ్గాడే చిన్ననాయన రిలీజ్ అయిన సంక్రాంతికి నాసామిరంగాను విడుదల చేస్తున్నారు.